అసెంబ్లీలో నాగరికంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీలో సారా కాసేంత స్థలం ఉండదని తప్పుడు ఆరోపణలు చేయవద్దని విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గౌరవ తెలుగుదేశం పార్టీ సభ్యులకు అధ్యక్ష మీ ద్వారా వినమ్రంగా కూడా విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి సివిలైజ్డ్ గా బిహేవ్ చేయండి. సభను జరపకూడదు జరిపించకూడదు అన్న ఆలోచనను కాస్త పక్కన పెట్టి లాజికల్ గా కాస్త బుర్ర పెట్టి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీరు చెప్తా ఉన్న ఈ ప్రస్తావన మీరు అడుగుతా ఉన్న ఈ ప్రస్తావనలో నేను అడిగే రెండు మూడు చిన్న చిన్న డౌట్స్ అడుగుతా. మీరే కాస్త బుర్ర పెట్టి ఆలోచించేవారు అడుగుతాం. ఎవరైనా సారా కాసేవాడు ఎవడైనా 55,000 నివాసం ఉంటున్న ఒక మున్సిపాలిటీలో ఎవరైనా సారా కాల్చగలుగుతారా అని అడుగుతా ఉన్నాం. అధ్యక్ష జంగారెడ్డి గూడెం అన్నది 55,000 జనాభా ఉన్న ప్రాంతం, 55,000 జనాభా ఉన్న ఒక మున్సిపాలిటీ ఈస్ కాల్డ్ జంగారెడ్డి గూడెం. ఈ జంగారెడ్డిగూడెం అనేది 2011 జనాభా లెక్క ప్రకారం 44,000 జనాభా. 10 సంవత్సరాలు ఇప్పుడు అయింది. ఈ 10 సంవత్సరాలలో ఈవెన్ అట్ ద రేట్ ఆఫ్ 12% పాపులేషన్ ఇంక్రీజ్ యువర్ టాకింగ్ అబౌట్ 55,000 జనాభా. ఇప్పుడు జంగారెడ్డిగూడెం 55,000 జనాభా ఉన్న ఒక మున్సిపాలిటీలో అక్కడే పోలీస్ స్టేషన్ ఉంటుంది అధ్యక్ష, అక్కడే వార్డు సచివాలయాలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి వార్డు సచివాలయాల్లో ఒక మహిళా పోలీస్ కూడా అక్కడే ఉంటుంది. ఇంతమంది కార్పొరేటర్లు ఉంటారు, ఇంతమంది మున్సిపాలిటీ వ్యవస్థ ఉంది. అటువంటి మున్సిపాలిటీలో 55,000 జనాభా ఉన్న దాంట్లో అక్కడే పోలీస్ స్టేషన్ ఉన్న పరిస్థితుల్లో ఇస్ ఇట్ పాసిబుల్ ఇక్కడ మా సారా అక్కడ అక్కడ తయారు చేయడం ఇస్ ఇట్ పాసిబుల్? ఏదో మారుమూల గ్రామంలో ఏదో ఎవరు మనుషులు లేని తక్కువ మంది మనుషులు ఉన్న గ్రామాలలో ఎక్కడైనా సారా కాల్చుతా ఉన్నారు అని అంటే సమ్ సెన్స్ అట్లీస్ సారా కాల్చుతా ఉన్నారు అనేదానికి వెరీ సమ్ సెన్స్ ఎవరైనా నమ్మేదానికి వినేదానికి ఏదైనా కానీ అర్థం పడతా ఉండాలి. ప్రజలను విపరీతంగా తాగిచ్చే కార్యక్రమం చేయిస్తున్నాము అని చెప్పి తానే ఆ స్టేట్మెంట్లో అంటాడు. మరి అలాంటి వ్యక్తి ఆ మాట అంటూనే మరో మాట ఏమంటాడు, సారా తాగి మనుషులు చనిపోయారు అని అంటాడు. ఒకవైపు సారా తాగిస్తే గవర్నమెంట్ కి లిఖర ఆదాయం తగ్గుతుంది కదా అధ్యక్ష. మరి తను అన్న మాటలకి తనకే కాంట్రరీగా తను ఏం చెప్తున్నాడో తనకే అర్థం కావట్లేదు. సారా తాగిస్తే గవర్నమెంట్ కి లిఖర ఆదాయం తగ్గుతుంది కదా, మరి అనేటప్పుడు గవర్నమెంట్ ఎందుకు సారా తాగిస్తుంది అన్నది కనీసం కామన్ సెన్స్. చంద్రబాబు గారు అంతా ఉన్న మాటల్లోనే ఒక మాటకు రెండో మాటకు పొంతన లేదు.